రాజకీయ వర్గాల ప్రభావం అంటే ఎలాగా? అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంటే రిలీజ్ అయిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్స్ రిలీజ్ కాకముందు అడగకూడదు. అంటే అప్పుడు అడగచ్చు అది ఎందుకు రాశారు, ఎందుకైనా ఇది ఎందుకు రాశారు, అందుకేనా అని చెప్పేసి అప్పుడు అడగచ్చు. ఇప్పుడు ఏ రాశారో చెప్పేసేయండి అంటే ఓహో ఇది రాశాడు కావాలని ముందే తెలుసుకోండి. బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. పొలిటికల్ మీద ఇంపాక్ట్ అంటే సీన్ కోసం మనం ఏదైనా రాస్తామండి, సీన్ కోసం రాస్తాం, అది తీసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారనేది, వాళ్ళు ఫలానా ఇలాగే తీసుకుంటారని ఎందుకు అనుకుంటాను అలా అనుకోం కదా. సపోజు ఒక విలన్ని పట్టుకుని తిట్టాడు అనుకోండి, నన్నే తిట్టాడు బయట నుంచి ఒక ఆయన చెన్నాడు అనుకోండి, అంటే ఆయన విలన అంతే కదా. సమకాలీన రాజకీయాలంటే రాజకీయాల కోసం అంటూ రాసేది ఏమి ఉండదు, రాజకీయాల కోసం చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్, అలాగే ఆ సీన్లో జరిగినటువంటి సమస్య, నిజంగా ఆ సీన్లో ఉన్న సమస్య ప్రస్తుతం రాజకీయాల కనుక కనెక్ట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా కనెక్ట్ అయినట్టే ఉంటాయి, సమస్య లేదు. సార్